दिवंगत नेता कापुल आराध्य दैव वंगवीटि मोहन रंग 33वा वर्धंति सभ निर्वहिंचारु। ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కాపు సంక్షేమ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు తిరుమల రావు ఆధ్వర్యంలో నిర్వహించారు। ఈ కార్యక్రమంలో కాపు నాయకులతో పాటు పలు సంఘాల నాయకులు పాల్గొనడం విశేషం। మోహన్ రంగ ఒక కులానికి చెందిన వారు కాదని బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి అని కాపు సంక్షేమ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు తిరుమల రావు అన్నారు। దీనిపై మరింత సమాచారాన్ని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుండి మా రిపోర్టర్ ఏడుకొండ లభిస్తారు। కాపుల పౌరుషాన్ని నలుమూలల వ్యాపింపజేసి ఎప్పటికీ స్థిరస్థాయిగా కాపుల గుండెల్లో నిలిచిపోయినటువంటి వంగవేటి మోహనరంగ వర్ధంతి సందర్భంగా ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆయన విగ్రహానికి నివాళులు అర్పించారు। అయితే ఈ కార్యక్రమానికి కాపు సంక్షేమ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లినేడు తిరుమలరావు గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమానికి ఇక్కడందరూ కూడా ఇక్కడికి హాజరయ్యి ఆయనకి నివాళులు అర్పించినటువంటి పరిస్థితి అయితే మోహనరంగ చేసినటువంటి సేవలను కొనియాడుతూ ఇక్కడ వారికి నివాళులు అర్పించారు। అయితే మనతో నాయకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం, చెప్పండి। ఈ రోజు శ్రీ స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారు 33వ వర్ధంతి। ఈ వర్ధంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది। ఈ వర్ధంతి 33వ కృతం ఇదే రోజున శత్రువులు బారిన పడి అసలు జరగడం జరిగింది। రంగా గారు ఎక్కడున్నా సరే ఆయన ఆశయాలు ఆయన అడుగుజాడల్లోని ఆయన బడుగు బలహీన వర్గాల్లోని ఉండి గుండెల్లో నిలిచిపోయారు। ఆయన వెనకాలే మేము ఉంటాం, ఆయన ఆయుసాలతోనే మేము ఉంటాం, కాపు జాతంతా కూడా ఆయన వెనకాలే ఉంటారని ఈ సందర్భంగా చెప్తున్నాం। వంగవీటి మోహన్ రంగ గారు మా అందరి గుండెల్లో ఉన్నాడు, మా అందరి మనసులో ఉన్నాడు, మా మనసుల్ని మెంచుకున్న నాయకుడైన అలాగే రంగా గారు ఎప్పుడు కూడా ఇది ఉండాలని చెప్పేసి ఆయన ఆత్మ శాంతించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం। అంటే రంగగారు ఎప్పుడు కూడా కాపులు రాజకీయంగా బలపడాలి, ఆర్థికంగా బలపడాలని కోరుకునేవారు కదా, ఆ విధంగా అడుగులు వేయడానికి మీరు ఎటువంటి కృషి చేస్తారు? ఇది స్టార్ట్ అయిందండి, రంగగారు పోయినా సరే 33 ఏళ్ళు అయినా సరే ఈ చరిత్ర చూసుకోండి, 33 ఏళ్ళు ఎవరికైనా సరే ఇంత ఘనంగా ఎక్కడైనా సరే రంగా విగ్రహాలు 2 లక్షల సుమారు 2 లక్షల విగ్రహాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో। ఈ 2 లక్షల విగ్రహాలు కూడా ఇలా వర్ధంతి చేయడం జరుగుతుంది। రంగా గారి ఆశయాలు ముందు తీసుకెళ్తాం, రాబోయే రోజుల్లో కాపులందరూ బాగుంటారు, అలాగే బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా బాగుండాలి, రంగా గారి ఆశయం అది, మేము అందరితో కలుపుకుని మేము ముందుకెళ్తాం అని చెప్పేసి మనం చేసుకుంటున్నాం। చంద్రశేఖర్ గారు మీరు చెప్పండి, ఆయన ఆశయాలు ఎంతవరకు తీసుకెళ్తారు? జై వంగవీటి మోహన్ రంగ, మరి ఈరోజు 33వ వర్ధంతి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని గ్రామాల్లో మరి ఆయన విగ్రహాల ముందు మరి ప్రజలందరూ కూడా నివాళులు అర్పించడం ఘనంగా నిర్వర్పించడం జరుగుతుంది। ఆయన యొక్క ధైర్యం, తెగువ, బలహీన వర్గాల వెనకాల పోరాటం ఒక వర్గానికి ఒక కులానికి ఆపాదించడం కరెక్ట్ కాదు, ఎందుకంటే దేశంలో ఎక్కడా లేనటువంటి స్వచ్ఛందంగా ప్రతి గ్రామంలో కూడా మరి ఏ పార్టీకి సంబంధం లేకుండా నిర్మించుకున్నటువంటి విగ్రహం ఏదైనా ఉందంటే అది కేవలం వంగవీటి మోహన్ రంగ విగ్రహం। ఆయన యొక్క విగ్రహాన్ని ఒక కులానికో ఒక వర్గానికి ఆపాదించడం ఒక పార్టీకి కాదని నా యొక్క అభిప్రాయం। ఆయన ప్రతి వర్గానికి, ప్రతి ఒక్క యువతకు కూడా ఆదర్శం, ఆయన మన ముందు లేకపోయినా భౌతికంగా ఆయన యొక్క ఆశయాలు, ఆయన యొక్క తెగువ, ఆయన యొక్క ధైర్యం, ఆయన బలహీన బడుగు బలహీన వర్గాల్లో ఏ విధంగా ముందుకు తీసుకురావాలని చెప్పి ఆయన యొక్క ఆశయాలు అందరూ కూడా యువత అంతా కూడా ఈరోజు పునుకుపుచ్చుకొని ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్క యువత కూడా 33 ఏళ్ళైనా సరే మర్చిపోకుండా ఆయన మరి ఘనంగా నివాళులర్పించుకుంటూ ఆయన యొక్క అడిగేళ్ళు నడాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి స్ఫూర్తిగా ఉండాలని చెప్పేసి ఈ యొక్క ఒక వర్గాన్ని ఆపాదించడం కరెక్ట్ కాదని చెప్పి నా యొక్క అభిప్రాయం। ఆయన అందరికీ చెందినవాడు, అన్ని ఊర్లకి అన్ని గ్రామాలకి దేశవ్యాప్తంగా కూడా ఏ ఒక్క రాజకీయ నాయకుడికి తప్ప ఎవరికి లేని విగ్రహాలు ఈయనకి చెందినని చెప్పి ఆ యొక్క ఘనత ఈయనకొక్కరికి దక్కుతుందని చెప్పి తెలియజేసుకున్నాను। ఈ మొత్తం చూస్తే ఏదైతే అగ్ర కులాలు అణగదొక్కుతున్న సమయంలోనే ఆయన ఈ యొక్క కాపులు అలాగే బడుగు బలహీన వర్గాలని సామాజికంగా అలాగే రాజకీయంగా బలోపేతం చేసేందుకు ఆయన అడుగులు వేసిన సమయంలో కొంతమంది ముస్కరమోకలు ఆయన్ని మట్టుబెట్టినటువంటి తరుణం, ఈ రోజుకి 33 సంవత్సరాలు అయింది, అయితే ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన ఇప్పటికీ కూడా మేము కొనియాడుతున్నాం, ఆయన అడుగు జాడల్లోనే మేము నడుస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మరికొంతమంది ఉన్నారు, చెప్పండి। ఈ రోజున వంగవీటి
మోహన్ రంగారి 33వ వర్ధంతి పురస్కరించుకొని ఇక్కడ ఆయన అభిమానులు వాని యొక్క ఆశీర్వాదానికి పని చేస్తున్నటువంటి ప్రతి కార్యకర్త కలవడం జరిగింది. బెజవాడ అంటే ముందుగా అందరికి గుర్తుకొచ్చేది కనకదుర్గమ్మవారి గుడి, తర్వాత రంగాగారిని అందరు స్మరించుకుంటారు. ఏ పోలీస్ స్టేషన్లో కానీ కోర్టులో కానీ పరిష్కరించిన సమస్య రంగాగారు కోర్టులో జరిగింది అనేది చాలా స్పష్టం. అన్ని రకాలుగా అన్ని వర్గాల వారిని అన్ని మతాల వారిని కూడా ఆయన తన ఎందు బాధ్యతకు తీసుకుని ఇళ్ల స్థలాల పంపిణీకి ఆయన పోరాడి ప్రాణం పోగొట్టుకున్నాడు. భౌతికంగా ఆయన మందిరం లేకపోయినా ఈ నేల ఉన్నంతకాలం, ఈ వాయు ఉన్నంతకాలం ఆయన పేరు ఇప్పుడు సురిస్థితం. ప్రతి గ్రామాల్లో కూడా ఆయన విగ్రహాలు పెరుగుతూనే ఉన్నాయి తప్ప ఎక్కడా కూడా డీవియేషన్ లేదు. దయ్యం ఉంచి రంగాగారిని కులానికి ఆపాదించడం నాకు బాధ కలుగుతుంది. ఆయన అందరివాడైన ఆయన ఆశీస్ సాధనకి ఆయన అందరినీ మనం ఎప్పుడు సురిస్థాయిగా పెట్టుకుని ఆయన్ని ముందెట్టుకుని మనం మంచిగా చేద్దాం. అందరికీ కూడా ఆయన ఆశయాలు అయితే ఏవే ఉన్నాయో ఆయన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆయన మహనీయుడిగా మనం గుర్తించుకుందాం. ఇది మొత్తం చూస్తే ఆయన వంగవీటి మోహన్ రంగ అందరి వాడు, కొందరి వాడు కాదు. అయితే ఆయన విగ్రహాలు ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల వరకు కూడా విగ్రహాలు ఏర్పాటు చేశారంటే ఆయన గొప్పతనం ఏంటనేది అందరూ గుర్తించాలంటూ కూడా ఇక్కడ ఉండేటువంటి కాపు నాయకులంతా కోరుకుంటున్నటువంటి పరిస్థితి. మొత్తం చూస్తే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వంగవీటి మోహన్ రంగ వర్ధంతి వేడుకలు అయితే ఘనంగా నిర్వహించారు. కెమెరా పర్సన్ బ్రహ్మేంద్రతో ఏడుకొండలు 99 టీవీ, భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా నుండి.